పికిల్ మార్ట్ సరికొత్త ఫ్రాంచైజీ అవకాశం. మీ ప్రాంతంలో ఫ్రాంచైజీ కోసం స్క్రీన్ మీద నంబర్ని సంప్రదించండి. భారత క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్రౌండర్ ఎవరు? ఈ ప్రశ్నకి సుదీర్ఘకాలం తర్వాత హార్దిక్ పాండ్యా ఓ సమాధానంలో నిలిచారు. టీమిండియాలో అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన పేస్ బౌలింగ్తో పాటు పవర్ హిట్టింగ్తోనూ స్టార్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఎదిగారు. ఎలాంటి బంతులైనా అవలీలగా ఎదుర్కొనే సత్తా ఉన్న క్రికెటర్. క్రికెట్ తనకు ఆట కాదు, జీవనాధారమని అనుకున్న వ్యక్తి పాండ్యా. స్కూల్ చదువుకే ఫుల్ స్టాప్ పెట్టి క్రికెట్ అనే డిగ్రీ పట్టుకుని ముందుకు అడుగులు వేశాడు. సినిమా పరిశ్రమలో రాక్ స్టార్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గుర్తుకు వస్తారు, మరి క్రికెట్లో రాక్ స్టార్ అంటే హార్దిక్ పాండ్యా గుర్తుకు వస్తారు. ఐపీఎల్లో కూడా ఎవరు క్రియేట్ చేయని ఓ చరిత్ర ఆయన సొంతం. మరి ఆల్రౌండర్, రాక్ స్టార్ హార్దిక్ పాండ్యా రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1993 అక్టోబర్ 11న గుజరాత్లోని సూరత్లో జన్మించాడు హార్దిక్ పాండ్యా. అతని పూర్తి పేరు హార్దిక్ హిమాన్షు పాండ్యా. ఆయన తండ్రి పేరు హిమాన్షు పాండ్యా. ఆయన కారు ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. హార్దిక్ పాండ్యా తల్లి గృహిణి. హార్దిక్ పాండ్యాకు అన్నయ్య కృణాల పాండ్యా ఉన్నారు. ఆయన కూడా క్రికెటర్. ఇక పాండ్యా తండ్రికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన కూడా క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు, కానీ ఆయనకు అవకాశం రాలేదు. అయితే తన పిల్లల్ని క్రికెటర్లుగా చేయాలని అనుకున్నారు. వారి చిన్నతనంలోనే తండ్రి బరోడాలో జరిగే ప్రతి మ్యాచ్కి తీసుకువెళ్ళి లైవ్ మ్యాచ్లు చూపించేవారు పిల్లలకి. ఇలా ఇద్దరు పిల్లలు క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవారు. హార్దిక్ పాండ్యాకు 5 సంవత్సరాలు వచ్చేసరికి తన తండ్రి వ్యాపారంలో లాస్ వచ్చింది. అక్కడ వ్యాపారం క్లోజ్ చేసి సూరత్ నుంచి బడోదర వచ్చేసింది కుటుంబం. అక్కడే ఓ కొత్త ఉద్యోగం కొంతకాలం, ఆ తర్వాత వ్యాపారం కూడా ప్రారంభించారు. కానీ పిల్లలని క్రికెటర్లను చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఆర్థికంగా పరిస్థితి అంత ఎఫర్ట్ చేసేలా లేదు. ఈ సమయంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఓ క్రికెట్ అకాడమీలో ఎంత కష్టమైనా పిల్లల్ని చేర్పించాలని అక్కడికి వెళ్ళారు. అప్పుడు పాండ్యాకి 5 సంవత్సరాలు. అయితే పిల్లల్ని అకాడమీలో చేర్చుకునేందుకు కిరణ్ ముందు నిరాకరించారు. దానికి కారణం కూడా ఉంది. అప్పట్లో తన అకాడమీలో 12 ఏళ్ళు పైబడిన వారిని మాత్రమే కిరణ్ చేర్చుకుని శిక్షణ ఇచ్చేవారు. ఈ సమయంలో హార్దిక్ సోదరుల క్రికెట్ శిక్షణ కోసం వారి తండ్రి తపన చూసిన కిరణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని పాండ్యా బ్రదర్స్కి శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో ఇంటి అద్దె కూడా కట్టేలా లేదు ఆర్థిక పరిస్థితి. ఒక పూట అన్నం తిని పిల్లలిద్దరికీ 2 పూట్ల అన్నం పెట్టేవారు పాండ్యా తల్లిదండ్రులు. కిరణ్ మోర్ గారు 3 సంవత్సరాలు ఎలాంటి ఫీజు తీసుకోకుండా పిల్లలిద్దరికీ కూడా శిక్షణ ఉచితంగానే ఇచ్చారు. అకాడమీలో అందరికంటే మంచి క్రికెటర్లుగా ఈ బ్రదర్స్ రాణించారు. అయితే కృణాల్ చదువు కంటిన్యూ చేసినా హార్దిక్ పాండ్యా మాత్రం 9వ తరగతి వరకు చదివి ఇక చదువు మానేశాడు. ఆ తర్వాత నిత్యం ప్రాక్టీస్ చేయడంతో అతన్ని చూస్తే అథ్లెట్లా మారిపోయాడని చెప్పాలి. అతని బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది అందరికీ. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలో కూడా రాణించాడు హార్దిక్. ఇలా జూనియర్ క్రికెట్ విభాగంలో మంచి పేరు వచ్చింది హార్దిక్ పాండ్యాకి. ఇక పాండ్యా గ్రీజ్లో ఉన్నాడంటే ఇక టీం అందరూ కూడా విజయం మందే అని అనుకునేవారు. అనేకసార్లు ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఈ సమయంలో తండ్రి ఆరోగ్యం అంత బాగాలేదు. 2-3 సార్లు ఆయనకు హార్ట్అటాక్ కూడా వచ్చింది. మళ్ళీ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొంది కుటుంబం. ఇలా పాండ్యా బ్రదర్స్ టీనేజ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హార్దిక్ మెరుగైన ఆట తీరుతో బరోడా క్రికెట్ అసోసియేషన్ చాలా ఇంప్రెస్ అయింది. వెంటనే స్టేట్ టీంలో చోటు కల్పించారు. 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండర్గా ఆడాడు హార్దిక్ పాండ్యా. బరోడా టీంలోకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ కోచ్ శరత్ కుమార్ అతని ఆట చూశారు. అతని ఆట, వేగం చాలా బాగుంది. అయితే ఆయన దగ్గరకు వచ్చి, నీకు స్పిన్ బౌలింగ్ సెట్ కాదు, నువ్వు ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయని ఓ రోజు చెప్పారు. దాంతో కొద్ది నెలలు చాలా ఇబ్బంది పడ్డాడు ఆ బౌలింగ్కి. ఆ తర్వాత స్పిన్ కంటే పేస్ బౌలర్గానే సక్సెస్ అయిపోయాడు. ఈ టీంలోనే పేస్ బౌలర్గా అద్భుతంగా రాణించాడు. 2013 మార్చి 17న డొమెస్టిక్ T20లో ఎంట్రీ ఇచ్చాడు హార్దిక్. అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు కూడా తీసి రికార్డు క్రియేట్ చేశాడు. 219 పరుగులు చేసి టీం కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది బరోడా తరపున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ మ్యాచ్ కూడా ఆడాడు. మరుసటి ఏడాది లిస్ట్ ఏ డెబ్యూ చేశాడు. ముంబై టీం 2015లో ఐపీఎల్ కోసం 10 లక్షల బేస్ ప్రైస్తో పాండ్యాని కొనుగోలు చేసుకుంది. తక్కువ సమయంలోనే బెస్ట్ పేస్ బౌలర్గా ఆల్రౌండర్గా నిలిచాడు పాండ్యా. 2015లో ముంబై కప్పు గెలిచింది. ఆ గెలుపుకి పాండ్యా కష్టం కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా హార్దిక్ 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి మ్యాచ్ను విజయ తీరాలకు తీసుకువెళ్లాడు. కేకేఆర్తో డూఆర్డై మ్యాచ్లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు. ఐపీఎల్ ఆట చూసిన ఇండియన్ సెలక్షన్ టీం ఇండియా తరఫున ఆడేందుకు అతన్ని సెలెక్ట్ చేసింది. 2016లో ఆస్ట్రేలియాతో T20లో అంతర్జాతీయ క్రికెట్కు అరంగేట్రం చేశాడు హార్దిక్ పాండ్యా.
అదే ఏడాది T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై ఓ థ్రిల్లింగ్ ఓవర్ వేసి అద్భుతమైన విజయాన్ని తీసుకువచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్పై తన వన్డే డెబ్యూ కూడా చేశాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు పాండ్యా. మనకి ఈ మ్యాచ్ గెలిచే అవకాశం లేదు, కానీ పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. అయితే హార్దిక్ వన్ మ్యాన్ షో మాత్రం అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయింది. 2017లో శ్రీలంకతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో అసాధారణ ఆట తీరుతో అదరగొట్టేశాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా వెలుగొందాడు. 2018లో ముంబై ఐపీఎల్ కోసం 12 కోట్లు వెచ్చించింది. అందులో 18 వికెట్లు కూడా తీసి జట్టుకి అద్భుతమైనటువంటి సపోర్ట్ని అయితే అందించాడు. 2018 జూన్ 29 జరిగిన ఐర్లాండ్ T20లో 9 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకి భారీ స్కోర్ అందించాడు. జూలై 8 ఇంగ్లాండ్తో T20లో 4 వికెట్లు తీసి 14 బంతుల్లో 33 పరుగులు చేసి విజయం అందించాడు. 2018లో ఆసియా కప్లో హార్దిక్ పాండ్యాకు బ్యాక్ ఇంజూర్ అయింది. దీంతో చాలా కాలం ఇబ్బంది పడ్డాడు. ఈ గాయంతో తక్కువ శాతం మాత్రమే బౌలింగ్ చేశాడు, పూర్తి స్థాయి బ్యాటింగ్కే మొగ్గు చూపాడు. ఐపీఎల్లో అదరగొట్టిన టీమిండియాలో స్థానం నిలబడాలంటే బౌలింగ్, బ్యాటింగ్ చేయాలి, ఫిట్నెస్పై పూర్తి ఫోకస్ పెట్టాలి. అలాగే ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. 2019 ఐపీఎల్లో మంచి ఆటతీరు ప్రదర్శించి బ్యాటింగ్తో ముంబైని ఫైనల్ వరకు తీసుకువెళ్ళాడు. ఇక హార్దిక్ పాండ్యా జీవితంలో సాధించిన విజయాలు, ముఖ్య ఘట్టాలు చూస్తే 2022 నుంచి గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్గా ఉన్నాడు పాండ్యా. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 5 ఐపీఎల్ ఫైనల్ ఆడాడు. 5కు 5 గెలిచాడు. ముంబై ఇండియన్స్ చివరిగా గెలిచిన 4 సార్లు అతను టీంలో కీలకంగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన 2015, 2017, 2019, 2020లో హార్దిక్ పాండ్యా ఆట ఆడాడు. 2022లో కెప్టెన్గా గుజరాత్ను ఫైనల్కు తీసుకువెళ్లి విజయం సాధించాడు. అన్ని విభాగాల్లో పటిష్టమైన ఆటగాళ్లతో టీంని సెటప్ చేయడమే గుజరాత్ సక్సెస్ మంత్రం అని చెప్పుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, సపోర్ట్ స్టాఫ్ అలాగే టెక్నికల్ టీమ్ని అద్భుతంగా ఎంపిక చేసుకుంది. ఇక పాండ్యా ఐపీఎల్లో 2021 వరకు ముంబై ఇండియన్స్తోనే కొనసాగాడు. ఈ యంగ్ ఆల్రౌండర్కి ముంబై 11 కోట్లు చెల్లించింది. అయితే వెన్నునొప్పి నుంచి కోలుకున్న తర్వాత 2021లో పెద్దగా రాణించలేదు పాండ్యా. ఫిట్నెస్ లేని అతన్ని ముంబై వదులుకుంది. 2022 మినీ వ్యాలన్లో గుజరాత్ పాండ్యాని 15 కోట్లకు కొనుగోలు చేసింది. 15వ సీజన్లో ఫ్రాంచైజీ మారిన హార్దిక్ పాండ్యా గుజరాత్ని ఫైనల్కు చేర్చాడు. అరంగేట్రం సీజన్లోనే ఆ జట్టును ఛాంపియన్గా నిలిపాడు. రాజస్థాన్ రాయల్స్ను ఓడించి గుజరాత్ ట్రోఫీ అందుకుంది. వరుసగా 2వ సారి అతను గుజరాత్ను టైటిల్ పోరుకు తీసుకువెళ్ళాడు. పాండ్యా ఇప్పటివరకు 122 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 30.11 సగటుతో 2288 రన్స్ కొట్టాడు. వీటిలో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో అతను 174 ఫోర్లు, 123 సిక్స్లు బాదాడు. క్రికెట్ అకాడమీలో పాండ్యా బ్రదర్స్ని కోచ్ కిరణ్ మోర్ మ్యాగీ బ్రదర్స్ అని ముద్దుగా పిలిచేవారట. మ్యాచ్ల సమయంలో భోజనానికి అప్పుడు డబ్బులు లేకపోవడంతో మ్యాగీ తిని ఈ సోదరులు మ్యాచ్లు ఆడేవారు. 2016 సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో 39 పరుగులు చేశాడు. అయితే ఓవర్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. నోబాల్తో కలిపి 7 బంతుల్ని బౌలర్ వేశాడు. భారత్ తరపున టెస్టులు, వన్డేల్లోనూ హార్దిక్ పాండ్యా ఇప్పటికే 5 సార్లు హ్యాట్రిక్ సిక్సర్లు బాధేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్తాన్తో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఈ పవర్ హిట్టర్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. హార్దిక్పై పలు వివాదాలు ఉన్నాయి. తన స్నేహితుడు కేఎల్ రాహుల్తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అమ్మాయిల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇవి పెద్దగా ట్రోల్ అయ్యాయి. బీసీసీఐ కొన్ని మ్యాచ్లు బ్యాన్ విధించింది అతనిపై. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పాడు పాండ్యా. ఆ తర్వాత ధోని భార్య సాక్షి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సిగరెట్ తాగుతూ కనిపించాడు. అక్కడితో విమర్శలు ఎదుర్కొన్నాడు. అమ్మాయిలతో డేటింగ్ వార్తలు చాలా వినిపించాయి. భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అతని బౌలింగ్లో తాను హిట్టింగ్ చేసిన వీడియోని షేర్ చేసి అభిమానుల చేత విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఆయన లవ్ స్టోరీ, వివాహం గురించి చూస్తే 2013లో ప్రకాష్ చిత్రం సత్యాగ్రహంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్. ఆమెను ప్రేమించాడు హార్దిక్ పాండ్యా. 2019 డిసెంబర్31 దుబాయ్లోని సముద్రంలో విహరిస్తూ నటాషా చేతికి పాండ్యా ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె కూడా అంగీకరించింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2020 మే 31వ తేదీన నటాషాను వివాహం చేసుకున్నాడు పాండ్యా. 2020 జూలైలో నటాషా 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు పేరు అగస్త్య పాండ్యా. పేదవారికి చాలామందికి సహాయం చేస్తాడు పాండ్యా. పదుల సంఖ్యలో లేని వారికి చదువు చెప్పిస్తున్నాడు. తనలా క్రికెట్ అంటే ఇష్టం ఉన్నవారిని గుర్తించి బాగా ఆడేవారిని ప్రోత్సహిస్తూ అకాడమీలో కూడా చేర్పిస్తూ ఉన్నాడు. అతనికి ట్రావెలింగ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
బౌలింగ్లో హర్భజన్, బ్యాటింగ్లో సచిన్, కెప్టెన్సీ, ఆట తీరు ఇవన్నీ కూడా ధోనీలో చాలా ఇష్టమని చెబుతూ ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఆస్తులు చూసినట్లయితే సుమారు 150 కోట్ల వరకు ఉండొచ్చని చెబుతూ ఉంటారు. 30 కోట్లు విలువ చేసే హౌస్ ముంబైలో కూడా ఉంది. 5 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. పలు యాడ్స్ కూడా చేస్తూ ఉన్నాడు. ఎన్నో బ్రాండ్లకి అంబాసిడర్గా ఉన్నాడు. ఫ్యాషన్కి ఐకాన్గా ఉన్నాడనే చెప్పాలి. ఇక పలు రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా తీసుకున్న అనేక నిర్ణయాలు జట్టుకు విజయాలు సాధించి పెట్టాయి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యర్థి జట్టు ఆడుతున్న ఆటకు అనుగుణంగా మార్పులు చేస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తాడు పాండ్యా. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టుకి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైదానంలో హార్దిక్ పాండ్యా ప్రపంచనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. కెప్టెన్గానే కాకుండా ఆల్రౌండర్గా అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఫైనల్కు తీసుకువచ్చాడు. వచ్చే రోజుల్లో అతని లైఫ్ మరింత బాగుండాలని, మరిన్ని విజయాలతో తన కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం.